ఓటీటీ ప్లాట్ఫామ్ మీద దర్శకులందరినీ ఫ్యామిలీ అంతటినీ కట్టిపడేసి ఒక ఎమోషనల్ జర్నీని మనందరికీ ఇచ్చిన సినిమా నారప్ప చూద్దాము అని సినిమా లవర్స్ బాబు గారి సినిమా మనందరినీ ఎంతో ఆకట్టుకుందని చెప్పాలి. అండ్ ఆ సిట్యువేషన్స్లో ఆ క్లైమేట్లో ఆ వాతావరణం మీడియా వాళ్ళకి వెంకటేష్ సార్కి ప్రియమణి మ్యామ్కి సురేష్ సార్కి అందరికీ మా నీల్ సార్కి మా క్రూ అందరికీ హాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. సురేష్ సార్ బాగా ధైర్యం ఇచ్చి క్యారెక్టర్ చేయించారు నాకు. అండ్ మా శ్రీకాంత్ సార్ అందరికి ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడదాం అనుకున్నా, కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది ముందు నాకు ఇచ్చేయడం వల్ల. అండ్ మునికన్నాని ఇంత సొంతం చేసుకొని మీరు అందరూ ఇచ్చే ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. అంటే 19:10 రిలీజ్ అయింది సినిమా, కరెక్ట్ 12:30 అలా అయిపోగానే ప్రతి ఒక్కళ్ళు మా ఇల్లు ఒక కాల్ సెంటర్లో మారిపోయింది. అమ్మ ఇక్కడ నాన్న అన్నయ్యలు అందరూ ఫోన్స్ పట్టుకొని తిరుగుతారు. అన్ని కాల్స్ వచ్చాయి ఈవెంట్ టుడే, ఇప్పటి వరకు అంత ఫోన్స్ వస్తున్నాయి. ఎవ్రీ వన్ అప్రిషియేటెడ్ ఫర్ వాట్ వీ హ్యావ్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నగా బాధ ఉండింది సర్కమ్స్టాన్సెస్ వల్ల థియేటర్లో రావట్లేదు కదా అని చిన్న బాధ ఉండింది, కానీ ఆ బాధ అంతా తీర్చేశారు మీరు ఇంత హ్యూజ్ సక్సెస్ చేసి. థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ వెంకటేష్ సార్, తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి చాలా సొంతమైన మనిషి, ఆయనతో పనిచేస్తే ఇట్ వాజ్ అంటే మాటలు కూడా రావట్లే, అంటే నా ఫీలింగ్స్గా చెప్పలేను నేను. ఇట్ వాజ్ సో సో వెరీ నైస్ ఆయన్ని నాయన అని పిలిచేటప్పుడు అంతా చెప్పలేదు నిజంగా, ఇట్ వాజ్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ సార్. అండ్ ఎస్పెషల్లీ మా ఇంట్లో కూర్చున్నప్పుడు సార్ ఇంటర్వెల్ సీన్ రాగానే లేచి విజిల్ కొట్టారు సార్ మేము, మొబైల్ కాదు. ఇట్ వాజ్ సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ అడ్డాలా సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్రూ మెంబర్స్, మేకప్ ఆర్టిస్ట్ ఎవ్రీ వన్, శ్యామ్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ రత్నం గారు, నిజంగా మీరు సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది, అంటే ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నాకు ఈ ఆఫర్ ఇచ్చిన సురేష్ బాబు సార్కి, వెంకటేష్ సార్కి, డైరెక్టర్ సార్కి సో చాలా థ్యాంక్ యూ సార్. అంటే చాలా హ్యాపీగా ఉంది, అంటే అంత పెద్ద క్యారెక్టర్ నాకు వచ్చిందని అంటే చాలా అదృష్టంగా ఉంది నేను ఈ క్యారెక్టర్ చేశానని. థ్యాంక్ యూ సార్. నారప్ప టీం కారకులైనటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు. 2 లాక్డౌన్లు చూసినాం, అందరు సమస్యలలో కూడుకొని ఎంతో బాధాకరంగా వెయిట్ చేస్తుంటే ఎంటర్టైన్మెంట్ మూసి ఉన్న తరుణంలో మీ దగ్గరికి, మీరు అలాగే కూర్చొని ఉండండి, మీ దగ్గరికి ఏదో రకంగా చేరుకుంటామని నారప్ప అనౌన్స్ చేసి పంపిస్తే ఆ సినిమాను ప్రతి ఆడబిడ్డ, ప్రతి చిన్నపిల్లవాడు, ప్రతి పెద్దవాళ్ళు అనకుండా ఏజ్ ఫార్మాట్ లేకుండా అందరూ ఎంజాయ్ చేసి, మాకు ఎట్లా తెలుస్తుందంటే మేము చేసింది చిన్న క్యారెక్టరే, అయితే నేను తమిళ వర్షన్ చూడలేదు, అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను, వెంకటేష్ గారు పీస్ ఇచ్చి నాకు క్యారెక్టర్ చేయించాడని చెప్పాను. ఏజ్ చేసావు అంటే చెప్పులు కుట్టేది అంటే అది చిన్నదేందా, రేపు సినిమా చూడు అన్నాడు. రిలీజ్ అయ్యాక నేను చూస్తే నిజంగా కారణం అదే అని నాకు తర్వాత అర్థమైంది. ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవ్వరు కూడా ఒక క్యారెక్టర్ కాదు, పెద్ద కొడుకున్న ప్రతి ఒక్క ఇల్లు ఫీల్ అయ్యే సినిమా, అలాంటి సినిమాను మన సురేష్ బాబు గారు తెలుగు ప్రేక్షకులకు ఇంటింటికి పంపించి, మీరు అన్నారు భయ్య థియేటర్కు రాలేదు అని, థియేటర్ కన్నా పెద్ద రెస్పాన్స్ వచ్చింది మీకు. ప్రతి ఇంటి ఓన్ చేసుకున్న ప్రియమణి గారిని కావచ్చు, వెంకటేష్ గారిని వేరియేషన్లో, తండ్రి పాత్రకు వెంకటేష్ గారికి మనం చెప్పడం కొత్త కాదు, ఆయన చేసిన విధానం కొత్త కాదు, కానీ ఆయన కష్టపడ్డ విధానాన్ని ప్రతి ఆడబిడ్డ ఓన్ చేసుకున్నది, అదే ఈ సక్సెస్. నారప్ప ఇప్పుడు రీసౌండ్ వస్తుందన్నావు కదా, మన సక్సెసే ఆ రీసౌండ్ సీరియస్లీ. అందుకోసమే మనం సైలెంట్గా ఉన్న సినిమాని తీసాం, కానీ సౌండ్ మాత్రం గట్టిగా వినపడ్డది. ఈ తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడు మేము ఇలాగే అందిస్తాం, మీరు ఇలాగే ఇట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు వచ్చినవి ఎప్పటికీ మీ గుండెలో. థ్యాంక్ యూ. హ్యాపీనెస్ అంటే లైఫ్లో తెలియని వండర్స్ జరుగుతాయి కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఆ సినిమాలో అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను, తర్వాత ఇవాళ నారప్పలో వెంకటేష్ గారితో కలిసి నటిస్తున్నానంటే నా సంతోషానికి అవధుల్లేవండి ఆ రోజు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీతో కలిసి నటించే అవకాశం నాకు దక్కింది. అలాగే నాలో అంటే ఇప్పటివరకు నన్ను రెగ్యులర్గా వేరే వేరే క్యారెక్టర్స్లో చూశారు, శ్రీకాంత్ అడ్డాలా గారు నాలో ఇంకొక కోణంలో చూపించాలని నమ్మి నన్ను కొత్త రకంగా ప్రజెంట్ చేసి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి.
ఇంకా అలాగే ఎంటైర్ టీమ్కి మా నారప్ప సినిమా చూస్తూ మాకు ఈ ఘనవిజయం సక్సెస్ చే ఘనవిజయం అందించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఇందులో అందరూ జీవించారనిపించింది, అనుభవించారనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అనుభూతులు. మా ఇందాక చెప్పాను నేను ఆ వాసనని మర్చిపోతున్నాను అని, కానీ శ్రీరామ్ గారు ఒకరు అద్భుతమైన మాటలు. నారప్పని ఇంత విజయవంతంగా నడిపిస్తున్న తెలుగు ఇళ్ళకి మేమందరం రుణపడి ఉంటామని చెప్పి మా బృందం తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ అడ్డాల గారికి అంతకుముందు రెండు మంచి చిత్రాలకు నేను రాయడం జరిగిందండి. ఒకటి కొత్త బంగారు లోకం, రెండు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఈ రెండు సినిమాలకి కథ చెప్పి నా చేతిలో ఒక కలం పెట్టి పాటలు రాయమనివ్వరు. ఈ సినిమాకేంటో కథ చెప్పిన వెంటనే ఒక కత్తి పెట్టి పాటలు రాయమన్నారు. అందుకే మొదటి ఈ సినిమాకి రాసిన మొదటి పాటలో మొదటి పదం నరకరా అన్న పదం వచ్చింది. అది అంత భయపెడుతుందా పాట అనుకున్నాను, కానీ పాట పూర్తి అవి అవ్వకుండానే ఇంకా రికార్డ్ అవ్వకుండానే నాకు పేమెంట్ వచ్చేటప్పటికి అందరినీ భయపెట్టింది అనమాట. ఈ పాట అని అర్థమైంది నాకు. సురేష్ ప్రొడక్షన్స్ వారి పేమెంట్లు అంత అద్భుతంగా ఉంటాయని చెప్పడానికే ఉదాహరణ. మామూలుగా పాటలు రాసేటప్పుడు మనసు ఏం చెప్తే అది విని రాయాలి, మనసు చెప్పే మాట వినాలని అనుకుంటూ ఉండేవాడిని. ఈ సినిమాలో ఒక పాట మాత్రం మనుషులు చెప్పే మాటలు కూడా కాస్త విను అని నాకు బోధించింది. ఏ పాట అంటే ఓ నారప్ప అన్న పాట. ఓ నారప్ప అన్న పాటకి ముందు ఒక 10 పల్లవులు రాసిన శ్రీకాంత్ అడ్డాల గారికి ఇంకా సంతృప్తి కలగలేదు. వారి సహాయకుడు కిషోర్ గారు, నువ్వెందుకు నారప్ప అన్న పేరుతో ఎందుకు మొదలు పెట్టకూడదు పల్లవి అని అన్నారు. అన్న వెంటనే అదే పదంతో ఓ నారప్ప అన్న పదంతో పాట మొదలు పెట్టేటప్పటికీ పల్లవి అందరికీ నచ్చింది. అదే పాటలో ఓ నారప్ప నువ్వెంతో నువ్వంటే ఎంతో ఇష్టంగా ఉందో నారప్ప, నిన్ను చూడంగానే కొట్టుకుందో నారప్ప అని రాశాను. అప్పుడు మణిశర్మ గారు రెప్ప చూస్తే ఏంటి, ఎవరిని చూసినా కొట్టుకుంటుంది, రెప్ప కొట్టుకోకపోతే కళ్ళు డ్రై అయిపోతే ఇంకో ఏదో కావాలి అంటే అప్పుడు నిన్ను చూడంగానే ఇప్పారిందో నారప్ప అని రాశాను. అలా ఆ నారప్పకి నారెప్పకి ఉన్న ప్రాస ఈరోజు యూట్యూబ్లో చాలామంది కమెంట్ల రూపంలో అభినందిస్తున్నారు. అలాగే నరకరా అన్న పాటలో కాలయముడివై పూన కాలయముడివై అన్న ప్రయోగం, శ్లాషతో కూడిన ప్రయోగాన్ని అభినందిస్తున్నారు. తర్వాత పెళ్లి చూపుల్లో వచ్చే పాట చలాకీ చిన్నమ్మి అన్న పాటలో ఒక కామెంట్లో నేను చదివాను, ఒక ఏ సర్టిఫికెట్ లిరిక్ని క్లీన్ యూ సర్టిఫికెట్ లిరిక్ లాగా రాయగలిగాడు అని చెప్పారు. శృంగార రసాన్ని హ్యాండిల్ చేయాలంటే ఆ మెళకు కావాలి. ఆ అభినందనలు తెలియజేసిన శ్రోతకు కూడా నా ధన్యవాదాలు. మూడు ముచ్చటైన పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు సురేష్ బాబు గారికి, శ్రీకాంత్ అడ్డాల గారికి, అందులో అద్భుతంగా అభినయించిన వెంకటేష్ గారికి, ప్రియమణి గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఓటీటీ అన్న మాట చాలా తక్కువ మందికి తెలుసు మన తెలుగు రాష్ట్రాల్లో. ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ అని. నారప్ప కలెక్షన్స్ ఓవర్ ద టాప్ ఉండి ఆ నామానికి సార్థకత చేకూర్చినాయి కాబట్టి ఇది ఓటీటీలో విడుదల చేయడం ఎంతవరకైనా సమంజసమని ఈ పరిణామమే నిరూపిస్తుంది. అలా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ సార్. మామూలుగా లేదు, అంతటా నారప్పనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ బాబు గారికి, అలాగే దారు గారికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ది ఎంటైర్ యూనిట్ ఆఫ్ ఆర్ ఫిలిం, వెంకటేష్, ప్రియమణి, శ్రీకాంత్, గాంధీ, శ్యామ్, ఆల్ దీస్ యాక్టర్స్, అందరు కార్తిక్, అందరూ చాలా కష్టంగా ఒక 58 డేస్ నాన్ స్టాప్ ఇన్ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఒకే షెడ్యూల్ చేశారు. వెరీ వెరీ డిఫికల్ట్ ఇట్ వాజ్. అప్పుడే కరోనా వస్తూ ఉండింది, ఆ భయాలతోటి ఉండి చేసుకొని లాస్ట్లో తిరిగి వచ్చేసాం. And we had a gap again in corona time. Naak chaala bayang undedi, ante as a producer you are responsible for the whole unit, ekkade evarki em vastada ane di bayam toti, but all of them chaala jagrataga chesaru. We want to thank the whole unit, the production team, vallu extreme care teeskoni we were able to finish a film. Ante re-recording kelatanik kuda bayapade rojulu avi, ante ippudu case ekku unnai tarvata eltam editing tarvata cheddam. In those kinds of situations we had to make this film, and really thank you all, the entire unit, for making this film happen.
ఇప్పుడు నాకు మామూలుగా ప్రేస్ చేయటం అంత అలవాటు లేదు. వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేస్తారని పెట్టుకున్నాను. కానీ అందరూ వాళ్ళు ఎవ్రీబడి డిడ్ దేర్ జాబ్ వెరీ వెరీ వెల్. లేకపోతే శ్రీకాంత్ రష్ చూపెట్టినప్పుడే మొహం ఇలా ఇలా చెప్పేస్తే తెలిసిపోతుంది అది బాగాలేదని, వెంటనే ఆయన సెటిల్ అయిపోతూ ఉంటే. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హూస్ డన్ అ గ్రేట్ జాబ్. ఈ సినిమా రిలీజ్ ముందు మేము థియేటర్స్కి వెళ్లకుండా ఓటీటీకి వెళ్ళామని చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి. అండ్ ఇట్ విల్ గో ఆన్ అండ్ ఇట్స్ సంథింగ్ దట్ వీల్ హ్యావ్ టు లివ్ విత్. ఆ డెసిషన్ తీసుకున్నాను నేను. ఐ హ్యాడ్ సమ్ రీజన్స్ ఐ టుక్ దట్ డెసిషన్. నాకు పర్సనల్గా మామూలుగా సినిమా థియేటర్కి వెళ్ళి మార్నింగ్ షో చూసి నేను పర్సనల్గా ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాను. ఈ సినిమా అంటే సినిమా చూసినప్పుడు తెలుసు ఇలా ఉందని, రష్ చూస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అది మార్నింగ్ షో చూసి తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ డే చూసిన తర్వాత ఎవరేం చెప్పినా కూడా మా సినిమా ఇంత ఆడుతుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. ఈసారి అసలు అదేమి లేదు. నాకు మామూలుగా ఈ రివ్యూలు ఇవన్నీ చూడటం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, నేను పెద్ద నమ్మను. ఎక్కడో రిలీజ్ చేసేసాం, ఇది నిజంగా బాగుందా లేకపోతే ఎవరైనా రాసి పంపిస్తున్నారా? చాలా రోజులుగా ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్ బికాజ్ ఐ నార్మల్లీ రాత్రి కూర్చొని చూశాను, బట్ ఐ డిన్ నో వెదర్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ ఆర్ నాట్ అ గుడ్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ గుడ్, కానీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇట్ వాజ్ అ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. బట్ ద కైండ్ ఆఫ్ స్టడీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ఫర్మేషన్ దట్ వీ గాట్, అంటే ఇది అమెజాన్ ఒక 4400 ఓళ్లలో ఉందంట. ఆ 4400 4100 టౌన్స్ ఆఫ్ ఇండియాలో దెర్ ఇస్ అ రిజిస్ట్రేషన్ దట్ పీపుల్ సా నారప్ప ఇన్ దే రిలీజ్ ద ఫిల్మ్ ఇన్ సమ్ 240 కంట్రీస్. ఓవర్ 180 కంట్రీస్ దెర్ ఇస్ అ రిజిస్ట్రేషన్ దట్ దే సా నారప్ప. సో ఇట్ ఇస్ బీన్ వెరీ వైడ్లీ వాచ్డ్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో దట్ వే ఇట్ ఇస్ దేర్ అండ్ ద కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ అందరికీ ఆర్టిస్టులందరికీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. థ్యాంక్ ద మీడియా ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్ అవుట్ అండ్ లెట్టింగ్ దెమ్ నో. మామూలుగా ఓటీటీ అంటే ఈ ప్రొడ్యూసర్లు ఈవెంట్ చేయరు, ఆ ఓటీటీ కంపెనీలు వాళ్ళు చేస్తారు. బట్ ఆల్ ఆఫ్ యూ ఈ సినిమాని అందరికీ అందించారు అండ్ ఇట్ ఇస్ దేర్. ప్లీజ్ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్ ఫర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఫర్ ఆ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. వినిపిస్తుందా? అందరికీ నమస్కారం. సారీ అండి, నాకు కొంచెం ఐ టేక్ ఒక 1 మినిట్ ఎక్స్ట్రా తీసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ అండి, అందమైన వాళ్ళు ఎంత అందంగా ఎంత మాట్లాడినా అందంగానే ఉంటుంది. బికాజ్ నాకు పెద్ద ఒక థ్యాంక్ యూ లిస్ట్ ఉంది, కానీ అది చెప్పే ముందు అందరికీ ఈ విషయం నేను చెప్పలేదు, కానీ ఐ స్టిల్ రిమెంబర్ నేను పెళ్ళైన కొత్తలో చేసేటప్పుడు రామనాయుడు స్టూడియోలో షూట్ చేసేటప్పుడు చాలామంది హీరోయిన్స్ ఫొటోస్ నేను చూశాను. సో ఒకసారి నేను అడిగాను, ఎందుకు ఇంతమంది హీరోయిన్స్, ఎందుకు ఇంతమంది హీరోయిన్స్ ఫొటోస్ ఇక్కడ ఉందని. సో వాళ్ళు చెప్పారు, లేదు సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేసే హీరోయిన్స్ పిక్చర్స్ అన్నీ ఇక్కడ పెట్టారు అని చెప్పారు. సో అప్పుడు ఐ థాట్ టు మై సెల్ఫ్ దట్ నా ఫోటో కూడా ఒక్కరోజు నా ఫోటో కూడా ఉండాలి, ఉంటుందా లేదా నాకు తెలియదు, కానీ ఐ విష్, ఐ మనస్ఫూర్తిగా నేను విష్ చేశాను ఒక్క రోజు అక్కడ కూడా నా ఫోటో ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు ఉంటుందో లేదో తెలియదు, కానీ బట్ వన్ టిక్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ దట్ నేను సురేష్ ప్రొడక్షన్స్లో వర్క్ చేశాను అని వన్ టిక్ ఆఫ్ మై బకెట్ లిస్ట్. దానికి సురేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. సురేష్ సార్ వెళ్ళారా? ఓకే, సురేష్ సార్కే థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ కరెక్ట్గా మీరు చెప్పినట్టు హీ సచ్ అ పర్ఫెక్షనిస్ట్. అది ఫస్ట్ షూటింగ్ అప్పుడు ఫస్ట్ రోజే నాకు మాకు అందరికి తెలిసింది. ఎస్పెషలీ నాకు ప్రతి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా సురేష్ సార్ వచ్చి టేక్స్ కేర్. హెయిర్ ఇక్కడ ఇలా ఉండాలి, మేకప్ ఇలా ఉండాలి, కాస్ట్యూమ్ ఇలా ఉండాలి, సెట్ ఇలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలి. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్. సో హీఈస్ డెఫినెట్లీ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐ డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ దిస్ సురేష్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నెక్స్ట్ శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ సార్ చాలా ఫిల్మ్స్ నేను చూశాను, ఎస్, అండ్ ఫస్ట్ టైం సార్తో ఈ మూవీలో వర్క్ చేయాలనే ఒక అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఐ స్టిల్ రిమెంబర్ ఫోటోషూట్ చేసేటప్పుడు ఒక లుక్ టెస్ట్ చేసేటప్పుడు శ్రీకాంత్ సార్ని చూశాను. అప్పుడు సార్ అన్నారు, లుక్ టెస్ట్ అయిన తర్వాత ఇమీడియట్లీ సార్ అన్నారు, ఓకేమా మీరే క్యారెక్టర్ అన్నారు. సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ నేను ఫైనలీ ఐ గాట్ వర్క్ విత్ శ్రీకాంత్ సార్ ఆల్సో. బికాజ్ దీనికి ముందు మీరు చెప్పినట్టు ఇట్స్ ఆల్ వెరీ నైస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడే, కానీ ఇట్స్ టేకన్ ఇన్ అ డిఫరెంట్ వే. సో సార్ ఈ తర్వాత ఐఎమ్ షూర్ మీకు ఇంకా ఇలాంటి మూవీస్కి ఆఫర్ డెఫినెట్గా వస్తుంది.
అండ్ ఇంకా ఒక అవకాశం దొరికితే ప్లీజ్ నాకు ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యు అగైన్ సార్ అండ్ ఎస్ అనిల్ సార్తో నేను వర్క్ చేయలేదు కానీ ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ యూ అగైన్ యూర్ సచ్ అ ఫ్యాబులస్ డైరెక్టర్ అన్ని మూవీస్ నేను చూశాను లుకింగ్ ఫార్వర్డ్ టు F3 ఆల్సో అండ్ హోపింగ్ ఇట్ బి డెఫినెట్లీ ఇట్స్ గోనా బి అ బిగ్ బ్లాక్ బస్టర్ అండ్ ఆబ్వియస్లీ మై సన్స్ ఓ మై డాటర్స్ ఆల్సో కమ్ కార్తిక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది చెప్పాలి ఐఎమ్ రియలీ సారీ నరప ముందు నీ ఫిలిమ్స్ నేను చూడలేదు బట్ ఐ హ్యావ్ టు డెఫినెట్లీ సే నరప చూసిన తర్వాత యువ్ డన్ సచ్ అ వండర్ఫుల్ జాబ్ దట్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దట్ యూ డెఫినెట్లీ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఫ్యాబులస్ ఆఫర్స్ యువర్ ఫ్యాబులస్ యాక్టర్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్ అండ్ లాస్ట్ బట్ ఆబ్వియస్లీ నాట్ ది లీస్ట్ సినబ్బా చాలా బాగా చేసావు రాకీ అందరికన్నా రాకీకే ఎక్కువ టెన్షన్ సెట్లో బికాజ్ అందరూ రాకీ మీద పడి ఏ నువ్వు బాగా చెప్పాలి నువ్వు ఇలా చేయాలి నువ్వు ఇలా చేయాలి అని ఫుల్ పాపం 24/7 తనకి బాగా టార్చర్ అందరూ పెట్టారు కానీ ఆ అవుట్పుట్ ఫిలిం వచ్చేటప్పుడు తెలిసింది దట్ ఇంత చక్కగా చేశాడు అండ్ రాకీ నీకు కూడా ఆల్ ద బెస్ట్ మంచి ఫ్యూచర్ ఉంది నీకు ఆల్ ద బెస్ట్ అండ్ ఆబ్వియస్లీ మై ఫేవరెట్ వెంకీ సార్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది ఫోటోషూట్ లుక్ టెస్ట్ చేసేటప్పుడు వెంకీ సార్ కూడా వచ్చారు అండ్ ఈ సైడ్ మేబీ నారప్ప వచ్చి ఇట్స్ ఇన్ ఆర్ ఫేట్ దట్ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఇన్ దిస్ ఫిలిం అని బికాస్ దీనికి ముందు ఒక 2-3 ఫిలిమ్స్ ఆఫర్స్ వచ్చింది బట్ ఆబ్వియస్లీ డేట్ కుదరక ఐ కుడెంట్ డూ ఇట్ బట్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఫిలిం టు హ్యావ్ వర్క్డ్ ఆపోజిట్ యూ సర్ అండ్ ఐ హ్యావ్ టు సే దిస్ ఐఎమ్ రియలీ ఆనర్డ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ అండ్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కో స్టార్స్ ఐ హెవ్ వర్క్డ్ విత్ అండ్ సార్ నిజంగా నేను ఇది చెప్పాలి మా ఫాదర్ మదర్ యూజువల్గా షూటింగ్ రారు కానీ అనంతపూర్లో షూట్ చేసేటప్పుడు వచ్చారు అండ్ దే రియలీ లవ్ వెంకీ సార్ వెంకీ సార్ అంటే అండ్ వాళ్ళకి తెలుగు తెలీదు కానీ దే సాట్ అండ్ సా ద మూవీ సార్ జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ అండ్ మీ ఆబ్వియస్లీ సో వాళ్ళు కూడా అందరూ చాలా బాగా ఇదో అన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ వచ్చింది ఇప్పుడు కూడా నాకు చాలామంది సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తున్నారు దట్ నారప్ప ఇది చూసి ద టేకింగ్ స్క్రీన్ షాట్స్ అండ్ ద సేయింగ్ దట్ మేము చూస్తున్నాం 2-3 టైమ్స్ చూస్తున్నాం అని దట్ సేయింగ్ సో డెఫినెట్లీ అండ్ ఐ హ్యావ్ టు సే దిస్ నేను కూడా ఆబ్వియస్లీ చూశాను వెంకీ సార్ యూ రియలీ లివ్ ద క్యారెక్టర్ సార్ ఐ హ్యావ్ టు సే ఎస్ నేను ఒరిజినల్ కూడా చూశాను బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్ అండ్ వెంకీ సార్ చేసేటప్పుడు ఇట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్ అండ్ ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చైత్ర యూ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్ ఎస్ వెల్ అండ్ థ్యాంక్ యూ వెనకల్ అండ్ ఐ హ్యావ్ యాక్టెడ్ యాజ్ భుజమ్మ ఇన్ దిస్ మూవీ ఐ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు యాక్ట్ విత్ వెంకటేష్ అంకుల్ ప్రియమణి ఆంటీ రాజీవ్ మామ అండ్ ఆఫ్ కోర్స్ కార్తీక్ అన్న అండ్ రాకీ అన్న ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ డైరెక్టర్ అంకుల్ అండ్ ఆల్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ వినయ్ అంకుల్ విజయ్ అంకుల్ అండ్ ఆల్ ద మేనేజర్ అంకుల్ అండ్ రాఘవ అంకుల్ అమ్మ రచ్చ తాత గురించి ఎవరి గురించి చెప్పట్లేదు వెంకటేష్ అంకుల్ ప్రామిస్డ్ మీ దట్ హీల్ డూ అ కామెడీ మూవీ విత్ మీ అండ్ హీ సెడ్ హీల్ టీచ్ మీ వెంకీ ఆసన్ ఆల్సో ఐ హోప్ ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్ సూన్ థ్యాంక్ యూ సో మచ్ ఓ మై గాడ్ అసలు మామూలు ఇంటెలిజెంట్ కాదు అసలు బాధ ఒక మంచి సక్సెస్ వచ్చిన తర్వాత ఎక్కువ మాట్లాడకపోవడమే బెటరు చాలా దేవుడు అనుగ్రహం వల్ల అందరి కష్టం ఫలితం వల్ల చాలా గొప్ప విజయం ఇది ముందు థియేటర్లో రిలీజ్ అవ్వద్దని చాలా అందరికీ ఉన్నా ఇదే కానీ కొన్ని పరిస్థితుల్లో ఓటీటీకి వచ్చినప్పుడు అందరం డిసప్పాయింట్ అవ్వడం నిజమే కానీ తర్వాత జనాల యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత మూలమూలలకు కూడా అందరూ చూసిన తర్వాత అప్పుడు బాగా అనిపించింది లేదు పడ్డ కష్టం ఎక్కడికి వృధా అవ్వదు దాని ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇస్తాడు భగవంతుడు అనేది సో ముఖ్యంగా ఇలాంటి సక్సెస్ మీట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొత్తం టోటల్గా టీం అందరికీ పేరు పేరున చెప్పడం కొంతమంది కుదరకపోవచ్చు బట్ అందరికీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఈ అకేషన్ బేస్ చేసుకుని అందరికీ థ్యాంక్ యూ అండి ఎందుకంటే అందరూ చాలా కష్టపడ్డారు చాలా ఎఫర్ట్ పెట్టారు అలాగే ఆర్టిస్టులు అయితే ఇంకా వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు పరకాయ ప్రవేశాలు చేశారు ఒకళ్ళు ఒకళ్ళను సో ఇది అందరి టీం ఎఫర్ట్ అందరి సమిష్టి యొక్క కృషి ఫలితం ఈరోజు ఇలా కనబడుతూ ఉంది అది ఇలా ఆనందం అందరం పంచుకునే ఈ రోజులో అందరం మళ్ళీ ఇంకొకసారి మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ నాతో సహా ముందు ముందు ఇంకా చేయబోయే సినిమాలు మంచి మంచి విజయాలు పొందాలని అందరి యొక్క దృష్టిలోకి వీళ్ళందరూ ఇంకా ఇంకా పేరు తెచ్చుకోవాలని కొత్త ఆర్టిస్టులు ఉన్నారు అటు
అబ్బాయి రాఖీ లాంటాడు, కార్తీక్, ఇంకా గాంధీ గారు ఇన్న జీసస్ జీసస్ అన్ని ఏడిపిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే సెట్లో బాగా కామెడీగా సరదాగా ఉండేది. సో ప్రెజర్ ఎంతున్నా కానీ దాని అంతా తీసుకున్నారు. ఇంకా ముఖ్యంగా వెంకటేష్ గారి గురించి నాకు ఆ పెద్దోడు చిన్నోడు ఆ అనుభవం మీద చూడండి. దీంట్లో కొంచెం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కొంచెం టెన్షన్ పడ్డానండి నిజంగా నేను ఈ రోజు ఆ రోజు కూడా. కాకపోతే ఆయన ఇచ్చిన నా మీద పెట్టిన నమ్మకం కానీ ఆయన నాలో నమ్మింది కానీ ఇంకోటి ఏంటంటే ఆయనతో వర్క్ చేసేటప్పుడు చాలా గొప్ప విషయం ఒకటి నేర్చుకోవచ్చండి. అంటే సినిమాలో చేసినప్పుడు అది దానికి అదే, మళ్ళీ దీనికి ఇదే, మళ్ళీ కొత్తగా అదే చాలా బాగా అనిపించిందండి నిజంగా. ఏదో నాకు తెలుసు కదా అంతమంది చేసాను కదా ఇప్పుడు పర్వాలేదు అలా అనుకోవడానికి ఉండదండి. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ. సో ఆ కష్టాన్ని ఆయన నమ్మినట్టు కాబట్టి అంత లెజెండ్గా ఉండగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి కూడా ఇంకొకసారి బాగా సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొదలైపోయాయి సార్ సెలబ్రేషన్స్, మొదలైపోయాయి. సో ఎస్ ఎస్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ కరోనా హడావిడి తగ్గి మళ్ళీ సినిమాలు థియేటర్స్కి చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. సో ముందు అందరికీ బెస్ట్ విషెస్ చెప్తాను. మళ్ళీ వరుసగా నాకు తెలిసి డేట్లు వస్తుంటాయి టక 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 టక. లాస్ట్ కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత వచ్చినట్టు మళ్ళీ ఇక్కడ నుంచి సినిమాల హడావిడి మొదలవుతుంది. దానికి ముందు రిలీజ్ అయిన నారప్ప, ఈ సినిమా గురించి నాకు వెంకటేష్ గారితో F3 షూటింగ్లో ఆయన సినిమా గురించి ఇలా రీమేక్ అనగానే నేను ఫస్ట్ ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే వెంకటేష్ గారిని ఆ పాత్రలో చూడాలని నేను చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను. సో నిజంగా సినిమా చూసిన తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్ ఫ్రేమ్లో వెంకటేష్ గారు క్లోజప్ అలా అవుట్ వెళ్ళిపోతుంది, లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు దాంట్లోంచి బయటకు రాలేదు, అంత ఇంటెన్స్ ఫీల్ అయ్యాను నేను సినిమా చూసిన తర్వాత. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నారప్ప సినిమాల్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియను అందరూ దానిలో జీవించారు. ఏదో యాక్ట్ చేసినట్టు అనిపించలేదు, నిజంగా ఆ విలేజ్లోకి వెళ్ళిపోయినట్టు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు. ప్రియమణి గారు సుందరమ్మ క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా ఆ విలేజ్లో ఒక లేడీని చూసినట్టే ఉంది. సో సూపర్ ప్రియమణి గారు, నిజంగా ప్రియమణి గారు ఆవిడ నటనకి తగ్గ పాత్రలు చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్, అంత గొప్ప పెర్ఫార్మర్ ఆమె. సో డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ ఇచ్చేయండి. అలాగే ఇక ఈ సినిమా గురించి మాట్లాడితే ఆర్టిస్టుల పేర్ల కంటే పాత్రల పేర్లే గుర్తొస్తాయి మునికన్నా. సో చాలా బాగా చేశారు. నీది కంచర్పాలెం కూడా చూశాను, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా. అలాగే చిన్నబ్బ సూపర్ నాన్న, అలాగే రచ్చరవి వెరీ గుడ్, తేజ్ అందరూ మా చాలా బాగా చేశారు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే పాప చైత్ర, అలాగే మిగతా ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తాను. అలాగే టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ ఈయనగా సార్ గురించి కూడా గాంధీ గారు, నిజంగా విలేజ్ సెట్ కానివ్వండి అవన్నీ లైవ్లో చూసినట్టుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సార్. అలాగే లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు ఎక్స్ట్రాడినరీగా రాశారు లిరిక్స్. సో పేరు పేరున ప్రతి టెక్నీషియన్కి నిజంగా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు దానికి వచ్చే అప్రిషియేషను అది వేరు, ఆ కిక్ వేరు. సో ఐ కెన్ ఫీల్ ఇట్, నాకు అర్థమవుతుంది. చూసినప్పుడే నేను అంత ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. సో వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాని నిజంగా రీమేక్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సురేష్ బాబు గారి తర్వాతే. సో అది ఇప్పుడు రికార్డు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ప్రతి ఫిలింని చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారు ఒక రీమేక్ ఫిలింని. అలాగే శ్రీకాంత్ అడ్డాల గారు, నిజంగా ఆయన అన్నట్టు శ్రీకాంత్ అడ్డాల గారిని మనం చూసిన సినిమాలు వేరు ఇంతకుముందు. ఈ సినిమా అనగానే అసలు ఈయన ఎలా డీల్ చేస్తారో నేను వెయిట్ చేశాను. నిజంగా సినిమా చూశాక మీలో కూడా ఇంత టెర్రిఫిక్ ఒక కమర్షియల్ యాంగిల్ ఉందని నాకు అర్థమైంది. ఇలాంటి అప్పుడప్పుడు మీరు వాటితో పాటు ఇలాంటివి కూడా అటెంప్ట్ చేయండి సార్. శ్రీకాంత్ అడ్డాల కూడా కంగ్రాచులేషన్ సార్. ఇక వెంకటేష్ గారు, వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ప్రతిసారి ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన. ఆయన క్యారెక్టర్స్ కానీ ఆయన పాత్రలు కానీ ప్రతిసారి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తుంటారు ఆయన చేసే సినిమాల్లో. నాకు గుర్తుంది ఆయన ఒక ఫుల్ యాక్షన్ హైలో ఉన్నప్పుడు ఒక చంటి లాంటి ఒక డిఫరెంట్ ఫిలింతో వస్తారు. మళ్ళీ డిఫరెంట్ ఫిల్మ్ నుంచి వెళ్ళాక మళ్ళీ ఒక రకరకాల ఫిల్మ్స్, అబ్బాయి గారు లాంటి ఒక ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ ఒక గణేష్ లాంటి ఒక మెసేజ్ ఉంటే ఫిల్మ్తో వస్తారు. ఒక మళ్ళీ లవ్ స్టోరీ ప్రేమించుకుందని వస్తారు. ఒక పెళ్లి ఏ సినిమాకి ఆ సినిమా ఒక ఆర్టిస్ట్గా ఆయన ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటారు. సో నిజంగా టేకే బౌ సార్ మీరు, హ్యాట్స్ ఆఫ్. అది ఆర్టిస్ట్గా మీకు మీరు చేయని పాత్ర లేదు. నాకు ఒక క్లోజప్ పెట్టినప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇంటెన్స్ తెలుస్తుంది ఈ సినిమాలో. నిజంగా వెంకటేష్ గారి క్లోజప్స్లో, యాక్షన్లో కానీ, సెంటిమెంట్ సీన్స్లో కానీ నిజంగా ఆ క్లోజప్లో ఆయన చేసిన ప్రతి మైన్యూట్ రియాక్షన్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశారు.
ఆయన గురించి ఒక్క మాట చెప్పాలంటే మనం క్రికెట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒక గ్రౌండ్లో ఒక బ్యాట్స్మెన్ ఆడేటప్పుడు అన్ని షాట్స్ ఆడితేనే అతను క్లాస్ ప్లేయర్ అంటారు. ఒక స్ట్రైట్ డ్రైవ్ కానీ, ఒక కవర్ డ్రైవ్ కానీ, ఒక పుల్ షాట్ కానీ, ఎనీ షాట్ అంత అందంగా ఆడితేనే అతను కంప్లీట్ క్లాస్ ప్లేయర్ అంటారు. నిజంగా మన తెలుగులో నాకు తెలిసి వెంకటేష్ గారు ఇస్ ఎ క్లాస్ యాక్టర్. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆయనతో అసోసియేట్ అయ్యి ఆయనతో వర్క్ చేసినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇందాక ఆవిడ అడిగినట్టు నేను చాలా వెయిట్ చేస్తాను F3 గురించి. సో నిజంగా ఇంత పాండమిక్ తర్వాత కుటుంబం అంతా కలిసి సరదాగా నవ్వుకోవడానికి ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా F3 రాబోతుంది రైట్ టైంలో రైట్ ప్లేస్లో. సో ఆగస్టులో అనుకున్నాం బట్ ఈ వేవ్ వల్ల కుదరలేదు. నిజంగా అందరూ అనుకున్నట్టు రైట్ ప్లేస్లో రైట్ టైంలో ల్యాండ్ అవుతున్నాం, అది వెంకటేష్ గారే చెప్తారు. సో F3 కూడా త్వరలో ముందుకు రాబోతుంది. సో ఖచ్చితంగా వెంకటేష్ గారు వరుణ్ తేజ్తో కలిసి మళ్ళీ F2 కంటే మించి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. దట్స్ వాట్ ఐ థ్యాంక్ యూ. సో మరొకసారి టీం అందరికీ నా కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సో ఎస్ సార్, మీ సినిమాలే కదా మీ స్పీచ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను కూడా ఒకదాన్ని. సో ఎస్, ఇందాక అనంత శ్రీరామ్ గారు చెప్పినట్టు నేను అందరినీ చూస్తే మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఐ హావ్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఫర్ మేకింగ్ నారప్ప బిగ్ సక్సెస్. అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నారప్ప సినిమా చూసి మీ అందరికీ నచ్చి గివెన్ సమ్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇచ్చారు. రియలీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ somebody reminded me today, it's been 35 years, I think very soon, na career August 14th ki 35 years antunaru. Narappa gurinchi cheppalante na career lo enno cinemallo chesanu, enno challenging characters chesanu, but I remember the day I saw Asuran, I knew this is one film which is going to really it was a real big challenge for me and the best opportunity for me to come up with something different. And nen immediately ga danikane a cinema cheyalani oppukunnanu. And I really thank Vetrimaran and Danush for giving such an excellent film, and Danu sir. So vallu adichundu pothe ee roju naru pondedi kadu, because they made a wonderful film. And I knew mana telugu audience ki tappakunda idi chaala kottaga untadi. And for me as an actor, it gives me a lot of scope to do something different and challenge myself. But aa challenge teeskunnappudu I need a lot of support, I need a lot of energy. And I thank God Almighty for giving me that energy, and the whole team from a director and all the actors, especially నాతో ఫ్యామిలీగా ఉన్న ప్రియమణి, కార్తిక్, చిన్నప్ప, ఆయన పాప రాజీవ్ కనకాల. ఫ్రమ్ డే వన్ ఎక్కడో తెలియకుండా సమ్ మ్యాజిక్ హ్యాపెన్. ఐ కుడ్ ఫీల్ ద క్లోజ్నెస్ టు దట్ ఫ్యామిలీ. అండ్ వీ ఆల్ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్ సో ఫాస్ట్ దట్ దట్స్ వై ఆ ప్రొటెక్టివ్ ఫాదర్ క్యారెక్టరు అంత బాగా వచ్చిందంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఐ ఫెల్ సో గుడ్ బీయింగ్ విత్ ద హోల్ ఫ్యామిలీ. అండ్ సో ఐ వాజ్ ఫస్ట్ టైం నా కెరియర్లో అంటే క్యారెక్టర్లో ఉండిపోవాలి ఉండిపోవాలంటే ఐ నెవర్ న్యూ క్యారెక్టర్లో అంత ఉండిపోవచ్చని. బట్ లక్కీగా మా షెడ్యూల్ ఒక లాంగ్ షెడ్యూల్ అయ్యి 40-50 డేస్ చేస్తూ కంటిన్యూస్గా నేను అదే డ్రెస్తో హోటల్లో ఉండటం, అదే మూడ్లో ఉండటం, ఎక్కడో సంథింగ్ హెల్ప్ మీ. అండ్ and every day having sittings with Srikant and the whole team, the cameraman Shyam Gandhi, so it was a wonderful experience. So I really really very happy, Srikant, the film came out so well. And I was always feeling ఈ రోజు ఐ హ్యావ్ టు టెల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యాన్స్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. అండ్ వాళ్ళకి ఎంత బాధగా ఉన్నా దట్ వీ కుడెంట్ రిలీజ్ ఇన్ థియేటర్స్, వాళ్ళు ఈరోజు ఐ న్యూ దే విల్ బి రియలీ అండర్స్టాండింగ్. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ
all my fans for taking this film, liking the film, and mi andarki tappakunda malli theater lo inko cinema brahmanam isthanani manaspoorthiga cheptunnanu. Malli F3 vastadi akada navvichi brahmanamain season pandaga season lo sankranti lo vachesi mi andarni malli tappakunda aa cinema tappakunda vastadi. మీరే అడగండి అమ్మ నాకు కొంచెం థ్యాంక్ అనంత్ ఫర్ రైటింగ్ నాకు ఐ థింక్ ఐ రిమ్ శ్రీకాంత్ చెప్తానే ఉన్నాను నాకు నువ్వు ఏదైనా నాకు ఆ పాట మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి అప్పుడే నాకు మూడ్ వస్తుందని సో ఒకరోజు ది సెంట్ ద పల్లవి టు మీ అండ్ నాకు రా నరకరా అంటే అంతే ఒకది స్టార్ట్ చేసేద్దాం ఈ సినిమా స్టార్ట్ చేసేద్దాం యూనో ఐ గాట్ ఇన్ దట్ మూడ్ ఆ సాంగ్ వింటూనే నాకు it was a highly energetic song. I got in the mood and first time fight chesetappudu edi oka shot tarvata anta time breath asla I could not even stand up after each shot. It was so strenuous and thing and watch by I forgot to mention Peter Haynes, wonderful job as an action. Chala brahmananga chesar action sequences, and Mani for giving some wonderful music and background score. So మళ్ళీ మర్చిపోయినా ఆఫ్ కోర్స్ యా విజయ్ అండ్ శ్యామ్ కే నాయుడు కెమెరామ్యాన్ హూస్ డన్ వండర్ఫుల్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఐ థింక్ ఆన్ ద హోల్ అండ్ ద మీడియా అండ్ ప్రెస్ అండ్ నాకు అంటే ఈసారి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ముందు ఫస్ట్ వీక్ అన్నీ వచ్చేసేది ఇప్పుడు ఏమవుతుందంటే రోజు రోజు డిఫరెంట్ మెసేజెస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఇట్స్ బీన్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. So I know it will be going on each one watching and em avutundante andaru family tho paatu chustunnaru so phone chesi kuda ee sari usually edo evaro okaru maatadu ippudu andartho maatadalsu vastundi endukante andaru chusi andaru so lot of wonderful they've shown so much love and appreciation for the film so andarki peru peruna thanks cheppukuntu so I'm really happy for the whole unit and for Narappa. Thank you so much. Yes, andaru mee look gurinchi mee performance gurinchi overall narapu.